కర్నూలు జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో పొలిటికల్ మర్డర్ సంచలనం రేపింది. పత్తికొండ మండలం హోసూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాసులను గొడ్డలితో నరికి చంపేశారు దుండగులు. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన శ్రీనివాసుల కళ్లలో కారం చల్లి అత్యంత దారుణంగా మర్డర్ చేశారు ప్రత్యర్థులు. ఆ స్పాట్కు వెళ్లిన పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. తన అనుచరుడు శ్రీనివాసులను చంపిన హంతకులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేత శ్రీనివాసులు మర్డర్తో హోసూరు గ్రామంలో పోలీసులు మోహరించారు. ఎలాంటి ప్రతీకార దాడులు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. శ్రీనివాసులు హత్యను ఏపీ మంత్రి నారా లోకేష్ ఖండించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎన్నికల్లో టీడీపీ తరపున కీలకంగా పనిచేశాడన్న కక్షతో శ్రీనివాసులు కళ్లలోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైన వారు తమ పాత పందా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారన్నారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజాప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. వైసీపీ మోకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని లోకేష్ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు రాజకీయ కారణాలు ఉన్నాయా, అసలేం జరిగిందనే దానిపై విచారణ చేస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదిస్తామన్నారు కర్నూలు ఎస్పీ బిందు మాధవ్. అతి త్వరలో నిందితులెవరో కనిపెడతామని ప్రకటించారు. హోసూరు గ్రామానికి చెందినటువంటి వాకాటి శ్రీనివాసులు అనే 45 ఇయర్స్ వ్యక్తిని ఇవాళ పొద్దున్న అరౌండ్ 5:36 మధ్యలో నేచర్ కాల్కి వచ్చినప్పుడు ఎవరో వెనక నుంచి గుడ్డలతో నరికినట్టుగా కనిపిస్తుంది. ఇమీడియట్గా చనిపోయారు స్పాట్లో. చంపిన తర్వాత ఆ సీన్లో కారం జల్లడం జరిగింది. వెంటనే ఇక్కడికి సిఏ గారు, డిఎస్పీ గారు వచ్చారు. అట్లనే క్లూస్ టీమ్ కూడా వచ్చి క్లూస్ కలెక్ట్ చేయడం జరిగింది. క్రైమ్ సీన్ని సెక్యూర్ చేసి నేను కూడా విజిట్ చేసి చూశాను. 3-4 యాంగిల్స్లో వెరిఫై చేస్తున్నాము ఎట్లా జరిగింది అని. ఆల్రెడీ కొన్ని క్లూస్ ఉన్నాయి. బై ఈవినింగ్ దీన్ని మోస్ట్లీ డిటెక్ట్ చేస్తాము.